27 కళ వెలిగొండ ప్రాజెక్టు. ఆ కళ ఇన్నాళ్లకు తీరిందే. మధ్య మధ్యలో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. మొత్తానికి 27 ప్రాజెక్టు పూర్తయి 3 జిల్లాల ప్రజల దాహార్తిని, పంటలను సస్యశ్యామలం చేయబోతోంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా పిలిచే ఈ ప్రాజెక్ట్ మిగతా ప్రాజెక్టుల కంటే ప్రత్యేకమైంది. ఎందుకు, ఎలా, ఈ వీడియోలో తెలుసుకుందాం. వెలిగొండ ప్రాజెక్టు ఏపీలో ఒక అద్భుతమనే చెప్పాలి. దీంట్లో భాగమైన 2 టన్నెల్స్ మరో రికార్డ్. ఇవి ఎంత పెద్దవంటే, ఆసియాఖండంలోనే ఇవి అత్యంత పొడవైన సొరంగాలు. శ్రీశైలం నుంచి నీటిని కొండల మధ్యలో 2 పారలల్ టన్నెల్స్ ద్వారా పారించి, టన్నెల్ ఎండ్ పాయింట్ నుంచి 22 కిలోమీటర్ల కాలువల ద్వారా తీసుకెళ్లి నల్లమల సాగర్ రిజర్వాయర్లో నిల్వ ఉంచి, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ద్వారా ప్రాంతాలకు సాగునీరును అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రాజెక్టు గురించి ఇంకొంచెం డెప్త్ గా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం తర్వాత ఎక్కువ పీడిత ప్రాంతం ప్రకాశం జిల్లా. కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకుని ప్రాంతమిది. అభివృద్ధి మాట దేవుడెరుగు. కనీసం తాగునీరు లేని గ్రామాలు కూడా చాలానే ఉన్నాయి. గొప్ప గొప్ప నాయకులు ఈ జిల్లా నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ అభివృద్ధి అంతంత మాత్రమే. అయితే ఈ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులకు సురక్షిత తాగునీరు, రైతులకు సాగునీరు అందించడానికి 1994 వెలిగొండ ప్రాజెక్టు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. 1996 మార్చి 5 అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును 5 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 2000 మే చివరి వరకు అనుమతులు రాలేదు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందే. 2004 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపన చేసి జలయజ్ఞం పథకం కింద నిధులు విడుదల చేశారు. 1996 980 కోట్లు అంచనాగా ఉన్న ఈ ప్రాజెక్టు విలువ 2005 5,500 కోట్లకు చేరింది. 2024 ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 10,000 కోట్లు దాటింది. వెలిగొండ ప్రాజెక్టును పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అని పిలుస్తారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని వెలుగొండ అనే కొండ గుహలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని వెలుగొండ స్వామి అంటారు. అలాగే నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలుగొండలు అని పిలుస్తారు. అందుకనే ఈ ప్రాజెక్టుకు వెలుగొండ ప్రాజెక్టు అని ముందు పేరు పెట్టారు. అయితే మార్కాపురం ఎర్రగొండపాలెం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పూల సుబ్బయ్య ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించడం కోసం పోరాటం చేశారు. అందుకే ఆయన పేరు మీదనే ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ఈ ప్రాజెక్టును ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతానికి దగ్గరలో ఉన్న కొత్తూరు వద్ద నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టులో ముఖ్యమైనది నల్లమల సాగర్ జలాశయం. దీని చుట్టూ 20 కిలోమీటర్ల వరకు కొండలు విస్తరించి ఉన్నాయి. అందుకే దీన్ని సహజ సిద్ధంగా ఏర్పడిన జలాశయం అంటారు. వైఎస్ హయాంలోనే మలన్న సాగర్ నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత 2 సొరంగాలు. శ్రీశైలం డ్యామ్ ఎగువన కొల్లం వాగుల నుంచి 43.5 TMC నీటిని 2 సొరంగాల నుంచి తరలించిన తరువాత నల్లమల సాగర్ జలాశయంలో స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, కడప ప్రాంత ప్రజలకు గ్రావిటీ కెనాల్స్ ద్వారా నీటిని తరలిస్తారు. శ్రీశైలం ప్రాంతంలో ఎక్కువ కొండలు ఉంటాయి కనుక కాలువలు తవ్వి నీటిని తరలించడం కష్టం. అందుకే 2 సొరంగాలను తవ్వి నీటిని తరలించాలి అనుకున్నారు. వీటిని తవ్వడానికి అమెరికా, జర్మనీల నుంచి దిగుమతి చేసుకున్న 2 టన్నెల్ బోరింగ్ మెషిన్లను ఉపయోగించారు. ఆసియాలోనే అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ను కూడా ఉపయోగించారు. టన్నెల్ పనుల్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది. మొదటి సొరంగాన్ని నవంబర్ 2021, రెండో సొరంగాన్ని జనవరి 2024 పూర్తి చేశారు. ఒక్కో టన్నెల్ పొడవు 18.82 కిలోమీటర్లు. తొలి టన్నెల్ నుంచి 3,000 క్యూసిక్కులు, రెండో టన్నెల్ నుంచి 8,500 క్యూసిక్కులు చొప్పున రోజుకి 1 TMC నీటిని తరలించేలా వీటిని డిజైన్ చేశారు. నల్లమల సాగర్ జలాశయం చుట్టూ ఉన్న కొండల మధ్యలో 3 ఖాళీలున్నాయి. ఆ ఖాళీలను నాన్ ఓవర్ ఫ్లోయింగ్ సిమెంట్ కాంక్రీట్ డ్యామ్స్ తో ఫిల్ చేశారు. అవి సుంకేసుల డ్యామ్, కాకర్ల డ్యామ్, గొట్టిపడియా డ్యామ్. ఈ ప్రాజెక్టు నుంచి 3 గ్రావిటీ కెనాల్స్ ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప ప్రాంత ప్రజలకు నీటిని తరలిస్తారు. తీగలేరు కాలువ నుంచి 62,000 ఎకరాలకు, గొట్టిపడియా కాలువ నుంచి 9,500 ఎకరాలకు, తూర్పు ప్రధాన కాలువ నుంచి 370,000 ఎకరాలకు మొత్తం 447,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. అలాగే 1,500,000 మంది ప్రజలకు తాగునీటి సౌకర్యం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతం నీలం సంజీవ్ రెడ్డి పులుల అభయారణ్యంలో ఉంది. ఇక్కడ వన్యప్రాణులకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి పనులు చేపట్టకూడదు. ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోగానే పనులు చేయాలి. ఆ తరువాత ఎలాంటి వాహనాలు కానీ, మెషిన్ల సౌండ్లు కానీ ఉండకూడదు.
ఆ నిబంధనలను పాటిస్తూనే పనులు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం 11 గ్రామాలు ముంపునకు గురవుతాయి. నిర్వాసితుల కుటుంబాలకు 12,50,000 ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిర్వాసితులకు కూడా న్యాయం జరిగితే ఈ ప్రాజెక్టు పరిపూర్ణమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.